నమస్తే. మనం ఈరోజు జగిత్యాల జిల్లాలోని రాయకల్ పట్టణంలో ఉన్నాము. ఉదయం మనం ఇక్కడ రాయకల్ పట్టణంలో పర్యటిస్తున్నాం. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఛాయ్, ఇక్కడ సత్తన్న ఛాయ్ అనే ఫేమస్ ఛాయ్ ఉంది. అయితే మనం గతంలో తీసుకోవచ్చు, ఊళ్ళలో కావచ్చు. మామూలుగా మనం ఇక్కడ ఛాయ్ అంటేనే ఛాయ్ బండిలో ఇప్పుడు సిలిండర్ పైన చేస్తున్నారు, కానీ ఇక్కడ చూసుకోవచ్చు పాతకాలంలో అయితే ఇంతకుముందు ఎలా అయితే చేశారో ఊళ్ళలో బొగ్గులతో మామూలుగా అక్కడ మిషన్ ఉంటుంది, మిషన్తోనే ఇట్లా తిప్పి చేయితో తిప్పేవారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ మారిపోయింది, ఆ చేయితో తిప్పకుండా మామూలుగా ఆ బ్యాటరీ పెట్టచ్చు, బ్యాటరీకి అటాచ్ చేశారు, దాంతోపాటు కరెంట్ కూడా ఇచ్చారు. ఆ కరెంట్తో ఇక్కడ ఏదైతే చేస్తున్నారో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్తున్నారు సత్తన్న ఛాయ్. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఛాయ్ని టేస్ట్ చూస్తున్నాం. ఛాయ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా రొటీన్గా సిటీలో చూసుకున్నట్లయితే నార్మల్గా ఉంటుంది ఛాయ్, మామూలుగా మిషన్ల ఛాయ్ కావచ్చు, డైరెక్ట్ పాలలో అటు డికాషన్ని కల్పిస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఛాయ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఛాయ్ అంటేనే ఇప్పుడు చూసుకోవచ్చు ఛాయ్ ధర మాత్రం విపరీతంగా వెళ్ళిపోయింది. గతంలో 2 రూపాయలు ఉన్న ఛాయ్ ఇప్పుడు దాదాపు 10 నుంచి 20 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. సిటీలో తీసుకుంటే 20 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇరానీ ఛాయ్ తీసుకుంటున్నట్లయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఆ ఛాయ్ మాత్రం కేవలం 5 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఛాయ్ కూడా మనం చూసుకోవచ్చు ఈ కాంచి గ్లాసులలో తాగుతున్నాయి. ఇప్పుడు మామూలుగా అందరూ కరోనా టైం కావచ్చు, మిగతా టైంలో చేయొచ్చు కాబట్టి ఈ కాంచి గ్లాసులు ఎవరు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కాంచిలో గ్లాసులో తాగిన ఛాయ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. ఛాయ్ మాత్రం 5 రూపాయలకి ఆయన ఇస్తున్నారంటే అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇటు జగిత్యాల జిల్లాలో పర్యటించినప్పుడు, రాయకల్కి వచ్చినప్పుడు మాత్రం సత్తన్న ఛాయ్ అని అడిగితే ఇక్కడ ఎవరైనా చెప్తారో అక్కడికి వచ్చి ఛాయ్ని తాగి చూడండి, మీరే చెప్పండి దీనిపైన.